అంటూ మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. నల్లా కనెక్షన్ కోసం ఓ రైతు వద్ద నుండి 75,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం వంకాయగూడెంలో 2 ఎకరాల 20 గుంటలు తిమ్మాపూర్ మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. శంకరాపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ 30,000 తీసుకుని హుజురాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి ఫైల్ పంపించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆర్డీఓ కార్యాలయం చుట్టూ గత 2 నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే సందీప్ను కలవమని ఆర్డీఓ చెప్పాడని బాధితుడు చెబుతున్నాడు. అనంతరం సందీప్ను కలవగా 2 లక్షలు డిమాండ్ చేశాడని, చివరికి 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నాడని, దీంతో జోగిరెడ్డి ఏసీబీ అధికారులకు ఆశ్రయించి 70,000 లంచం ఇస్తుండగా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఇప్పుడు అయిపోయిన కదా, బాధపడితే లాభం లేదు, మాట్లాడతాను. దీంతో కథ అంతా అయిపోతా. దాన్ని కన్వర్షన్ చేయించుకురమ్మని నాకు ఆథరైజేషన్ రాసిస్తే నేను ఎంఆర్ఓ కేశపట్నం ఎంఆర్ ఆఫీస్కు పోయి అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అది ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్కు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆర్డీఓను సుతా మీరు ఒకసారి ఆర్డీఓను కలవమని ఎంఆర్ఓ గారు చెప్తే ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆర్డీఓ గారు వచ్చినాక ఆర్డీఓ గారు ఏమంటారంటే మీరు ల్యాండ్ అతను కావాలంటే మాకు ఆల్రెడీ ఇది నోటరీ ద్వారా మాకు మమ్మల్ని ఆయనకు వీలు కాక మమ్మ చేయించుకరమ్మని చూడడం జరిగింది. దాన్ని పట్టుకొచ్చి మా ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మా సందీప్తోని మాట్లాడండి అని చెప్తే సందీప్ బయటకు వచ్చిన తర్వాత ఆయనే 2 లక్షలు ఇస్తే 2 లక్షలు ఇవ్వమని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మీరు ఆ 2 లక్షలు ఇస్తే పని అయిపోతుంది నీదని సందీప్ చెప్పడం జరిగింది. తర్వాత సందీప్ ఆర్డీఓ దగ్గరికి మేము పోతే మా సందీప్తో మాట్లాడండి అని చెప్తే సందీప్ బయటకు వచ్చి సందీప్ 2 లక్షలు అడుగుతుండ్రు, 2 లక్షలు ఇస్తే పని అయిపోతుంది అని సందీప్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకరోజు రావడం జరిగింది. మళ్ళీ ఒకరోజు నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్ని పైసలు కావు మాతోని, ఓ 20 ఇవ్వడం జరుగుతుంది కానీ అంతకంటే ఎక్కువ అంటే మాతో కాదని అంటే లాస్ట్కు మళ్ళీ సందీప్ పోయి మళ్ళీ ఆర్డీఓ గారితో ఏం మాట్లాడాడు, ఒకలా లాస్ట్కు 1 లక్ష రూపాయలన్నా ఇస్తే మీ పని అయిపోతుంది అని మళ్ళీ చెప్తే రవీంద్ర మా ఉప్పు రవీంద్ర గారు ఏమన్నారంటే 75,000 రూపాయలు ఇస్తారు ఇది ఊకెందుకు కథ అనుక 75,000 తీసుకురావడం ఈరోజు తీసుకురావడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ 25,000 ఏంది అని దండం పెడితే కలమొక్కుతా అంటే సరే మీరైతే ఆ పని చేయండి, ఆ పని చేసిన తర్వాత ఆ 25,000 గురించి ఆలోచన చేద్దామని చెప్పడం జరిగింది.